శ్రీమాత్రే నమ, జై గురుదత్తాత్రే నమ. ఈ వీడియోలో మనం 2023 ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అంటేనే చాలా అడ్వాన్స్గా ఉంటూ రాబోయే ఫలితాలను ముందుగానే తెలుసుకుంటూ దానికి అనుగుణంగా వారి యొక్క పథకాలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది. ఏ విధంగా అనుకూలంగా ఉంటే 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభమైంది. అంటే ఏదన్నా ఒక నెలలో మనకు ఆ నెలంతా అనుకూలంగా ఉండాలంటే లాభస్థానం యందున్న గ్రహాలు, ధనస్థానంలో ఉన్న గ్రహాలు, భాగ్యస్థానంలో ఉన్న గ్రహాలు అనుకూలంగా ఉంటే ఆ నెల చాలా హ్యాపీగా ఉంటుంది. అదే 12వ స్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ ఉంటే ఏదో విధంగా కష్టాలు ఇబ్బందులు వస్తుంటాయి. సింపుల్. మరి 11వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి అందులో నెంబర్ 1గా ఉన్నది రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు. బుధుడు లగ్న చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తి కొనుగోలు విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా రుణ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. అంటే 4వ స్థానాధిపతి 11లో ఉన్నాడు కాబట్టి భూమి యందు లాభం, స్థిరాస్తి లాభం, గృహలాభం కలుగుతుంది. అలాగే మాతృస్థానం దగ్గర నుంచి తల్లిదరపు బంధువుల నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి బుధుడు విద్యాకారకుడు కాబట్టి 11వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత ప్రయత్నం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం, అలాగే విద్యా అభివృద్ధి కొరకు కొన్ని టెక్నిక్స్ కానీ నిగూఢంగా ఉన్న రహస్యాలు కానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి రాహుగ్రహంతో కూడా బుధుడు కలిసి ఉండడం వల్ల వాళ్ళిద్దరూ స్వతహాగా మిత్రులు అవ్వడం వల్ల చాలా వైజ్ఞానిక రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్ ఓరియంటెడ్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మాట రాహు ఎంతసేపు కూడా అటు బుధుడు దాన్ని గ్రహిస్తూ ఉండడం. అంటే బుధుడు ఒక నిత్య విద్యార్థి లాంటి వాడు, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్కలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా లాగుతూ ఉండడం. సో ఆ విధంగా ఉండడం వల్ల మంచి నిగూఢమైనటువంటి మోడర్న్ టెక్నాలజీ విషయాలు తెలుసుకోవడం, ఇది ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు కనుక్కుంటారు. దానికి తగు విధంగా పై అధికారులు కానీ పై ఇంకా మీకన్నా మేధావులు ఎవరన్నా ఉంటే వాళ్ళ సహకారం లభిస్తూ ఉంటుంది. ఈ రాహుబుధుల కలయిక వల్ల కంపల్సరిగా వైజ్ఞానిక రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక శుక్రుడు కూడా 11వ స్థానంలో ఉండడం, ఇంకా పంచమాధిపతి లాభస్థానంలో ఉండడం ఒక విధంగా ఏంటంటే మనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అలాగే మరి మీ యొక్క కోరికలు ఏమన్నా ఉంటే అవి నెరవేరుతాయి. ముఖ్యంగా పంచమ స్థానం అన్నది ఏంటంటే ప్రేమ విషయాలు చెప్తూ ఉంటుంది. ఎవరి మీదన్నా ఆకర్షణ ఉంటే ఆ విషయం కూడా తెలుస్తూ ఉంటుంది. అటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల మరి కొంతవరకు మరి ఇంటర్ క్యాస్ట్ రిలేషన్స్ కానీ ఇతర మతస్థులతో పరిచయాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రేమ విషయంలో కూడా ఒక పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావడం కూడా జరుగుతుంటుంది. అయితే ఇక్కడ రాహు కూడా ఉండడం వల్ల కొంత కంట్రావర్సీ ఉంటుంది. అది కమ్యూనిటీ విషయంలో కానీ, స్టేటస్ విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ ఏదో విధమైన ప్రాబ్లము చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించి సరిగ్గా మంచి నిర్ణయాలు తీసుకోవడం అన్నది మంచిది. మొత్తం మీద లాభస్థానం ఈ రాశి వారికి ఈ నెలంతా అనుకూలంగా ఉంది. దాని తర్వాత మరి ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత రవి కూడా లాభస్థానంలోకి వస్తున్నాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు 11వ స్థానంలోకి వస్తే మీ పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ, ప్రమోషన్లు కానీ, రావాల్సినటువంటి ధనం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ ఏ అన్నీ కూడా మీకు రవి 11వ స్థానంలోకి రావగాన మీకు కంపల్సరిగా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ ఉంటుంది. మరి తృతీయాధిపతి 11వ స్థానం కాబట్టి చిన్ననాటి స్నేహితులు, మీ అన్నదమ్ములు, ఇరుగు పొరుగు వాళ్ళు, రాజకీయ నాయకులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. పైపెచ్చి ఏంటంటే అక్కడ రవికి ఉచ్చస్థానం అవుతుందన్నమాట. అంటే మరి సింహరాశి మనకి స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే మేషరాశి సెంట్రల్ గవర్నమెంట్ అవుతుందన్నమాట. అందుకని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు కానీ మీ అవసరాలను బట్టి మీకు వారి సహకారం లభించడం కానీ
లేదంటే వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు మీకు అనుకూలంగా రావడం కానీ జరుగుతుంది. సో ఈ విధంగా మరి రవి కూడా April 14 తర్వాత లాభస్థానంలో రావడం వల్ల ప్రభుత్వ సహకారం, దాని తర్వాత April 21 తర్వాత గురుగ్రహం కూడా 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. మరి సప్తమాధిపతిగా దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు 11వ స్థానంలోకి రావడం అన్నది ఒక విధంగా వృత్తిలో ప్రమోషన్లు, అలాగే మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నూతన ఉద్యోగం అన్నవచ్చు, ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్ కూడా కావచ్చు. అంటే దశమాధిపతి లాభస్థానంలోకి రావడం, మరి ఎక్కువగా తృతీయాధిపతితో కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొంత ప్లేస్ మార్పు కూడా మీ క్వాలిటీని బట్టి, మీ ఆలోచనను బట్టి ప్లేస్ చేంజ్తో వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సప్తమాధిపతి లాభస్థితి, జీవిత భాగస్వామి కూడా వృత్తిలో అభివృద్ధి అవుతుంది, అన్ని విధాల సహకారం కలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి గురువు కూడా 11వ స్థానంలోకి రావడం వల్ల మొత్తం మీద ఏంటి, ఈ మాసం అంతా కూడా ఏదో విధంగా ఒక 5 గ్రహాలు 11వ స్థానాన్ని టచ్ చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు ఈ మాసంలో సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక గత కొన్నాళ్ళుగా అష్టమ శనితో ఇబ్బంది పడిన జాతకులకి ఇప్పుడు ఆటోమేటిక్గా రిలీఫ్, ఎందుకంటే January 19 నుంచి శని భాగ్యస్థానంలోకి వచ్చాడు. శని భాగ్యస్థానంలోకి రావడం ఎలా ఉంటుందంటే వాయుతత్వ రాశి అవ్వడం వలన ఈ మిథున రాశి వారికి, తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉన్నవారికి కానీ కొత్త అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. చాలా క్రమశిక్షణతో, చాలా డెడికేషన్తో ఈ వృత్తి చేయడం నిర్వహిస్తూ ఉంటారు. వృత్తిలో కూడా కష్టపడి పనిచేసే స్వభావాన్ని, అంటే సాధారణంగా ఏంటంటే ఈ మిథున రాశి వారికి ఏదైనా సరే మేధస్సుతోనో తెలివితేటలతోనో ధనాన్ని సంపాదించుకుంటారు అనుకుంటారు తప్ప ఏ విధంగా కూడా ఫిజికల్గా కష్టపడడానికి ఎట్టి పరిస్థితులు కూడా ఇష్టపడరు. అటువంటి వారికి శని భగవాను కూడా చాలా అనుకూలంగా ఉండడం వలన వారి వ్యక్తిగతంగా కూడా శ్రమతో, క్రమశిక్షణతో వారి యొక్క టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక April 6 తర్వాత శుక్రుడు 12వ స్థానంలోకి రావడం అనేది ఒక విధంగా ఈ రాశి వారికి అదనపు కంఫర్ట్స్ ఏర్పడతాయన్నమాట. పంచమ స్థానాధిపతి వేయిలో ఉన్నప్పుడు కొంతవరకు వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకున్నటకు, ఎంటర్టైన్మెంట్ కొరకు కొంత ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంది. అలాగే స్నేహితులకు కానీ ఇష్టమైన వారికి కానీ ప్రేమతో, అభిమానంతో విలువైన వస్తువులు బహుమతి రూపంలో, కానుక రూపంలో ఇచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీ యొక్క శరీర సౌఖ్యాన్ని విపరీతంగా పెంచుతాడు. మంచి కంఫర్టబుల్ అయినటువంటి వాహనాల్లో కానీ, మంచి హోటల్స్లో కానీ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి సౌకర్యవంతమైన లైఫ్ మీకు సమకూరడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రాశి వారికి ఎక్కువ గ్రహాలు ఈ మాసం అంతా అనుకూలంగా ఉండడంతో ఏదేమైనా ఈ నెలలో ఏదో ఒక అభివృద్ధి, ఏదో ఒక కొత్త విషయాన్ని, ఏదో ఒక ఇంప్రూవ్మెంటు ఖచ్చితంగా ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. ఇంకా మేలైన పథకాలు, ఇంకా మేలైనటువంటి ఫలితాల కోసం ఈ రాశివారు కంపల్సరిగా రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గా అమ్మవారి ఆరాధన, దుర్గా అష్టోత్తర పారాయణ వల్ల కంపల్సరిగా మంచి సక్సెస్ పొందుతారని ఆశిస్తూ స్వస్తి.